జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పారడైజ్ ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ చీరలను నాగకర్నూలు ఎంపీ రాములు మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బిఎస్ కేశవ్, ఆర్డీఓ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా చేనేత కార్మికులను ఆదుకునే విధంగా తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బతుకమ్మ చీరలను తయారు చేయించి పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడీతో పాటు తహసీల్దార్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి 18 సంవత్సరాలు మహిళకు ఈ చీరల పంపిణీ చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి మహిళా సోదరులందరూ విజ్ఞప్తి చేసిందంటే సమాజంలో సగభాగం మహిళలు, ఈ మహిళలకు సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మహిళలకు చేరాలి. మరి రోజు ఏ పథకంలోనైనా అభివృద్ధి కార్యక్రమం మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలోనే ఎవరు కూడా ఎవరికి 73 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి ఎవరు చేయని విధంగా ఒక ఆడపడుతులకి ఒక చీర ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ప్రధాన ఈరోజు ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇది రోడ్డు ప్రాంతం భర్తీ చేస్తూ ఇప్పుడు మంచి క్వాలిటీ గల చీరలు ప్రతి ఇంటి ఆడపడుచు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు కూడా చాలా సంవత్సరాలని ఎన్నో రకాల ప్రభుత్వాలను చూస్తారు. ఏ ప్రభుత్వం చేయలే విధంగా ఈరోజు బతుకమ్మ చీరలు ప్రతి ఇంటి ఆడపడుచుకు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం మన గొప్ప గొప్పంగా గద్వాలంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది అన్ని కుటుంబాల్లో కలగాబోతుంది. ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగే విధంగా ఈరోజు అందరూ చేయించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం చేశారు. ఒక్కసారి ఆలోచించాలి, గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ కనీసం ఓటు వేసుకునే యంత్రాలనే వాడాలి తప్ప ప్రజలకు ఏ పని చేయాలి, ప్రజల సంక్షేమం కొరికి ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే విధంగా ఇలా అన్ని పథకాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీ ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఆడపిల్ల పుట్టిన గర్భం దాటి హాస్పిటల్ మీద కేసీఆర్ కిట్ కానీ ప్రవర్తించిన ఈరోజు హాస్పిటల్ తెలియాలంటే మన ఇంటి గారి నుంచి ఇవ్వడం కానీ మహిళలకు పెద్ద పీడ చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2,07,900 మంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వారి నుంచి తీసుకోవడం జరిగింది. 18 ఏళ్ళు దాటి ఫుడ్ సెక్యూరిటీ కార్డులో నమోదు ఉన్న ప్రతి మహిళకి కూడా చీరను అందించి ప్రారంభించుకుంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముందస్తుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలుపుతూ పండుగల్ని మరింత చేయటనివ్వాలి అన్న గొప్ప ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ బతుకమ్మ నాడు చీరలను 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గద్వాల పట్టణంలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి అధ్యక్షతన జరుపుకుంటున్నాము. మన జిల్లాలో